పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది, అది ఎప్పుడంటే 1989లో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది, అది లాస్ట్ డే. పరిస్థితి ఎలా ఉందంటే ఆ క్రికెట్ మ్యాచ్ లో అయితే డ్రా అవ్వాలి లేకపోతే ఇండియా ఓడిపోతుంది, అలాంటి పరిస్థితి. మ్యాచ్ స్టార్ట్ అయింది, మ్యాచ్ నడుస్తుంది, మ్యాచ్ నడుస్తున్న పరిస్థితి ఎలా వచ్చింది, దాదాపుగా వన్ సైడెడ్ మ్యాచ్, పూర్తిగా ఇండియా ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారో, బహార్ యూనిస్, వసీం అక్రమ్ ఫాస్ట్ బౌలర్స్ ముందు ఇక్కడ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ కూడా నిలబడలేకపోతున్నారు, అవుట్ అయిపోతున్నారు. అజరుద్దీన్, రవి శాస్త్రి, శ్రీకాంత్ లాంటి పెద్ద దిగ్గజాలు కూడా అవుట్ అయిపోయారు. మ్యాచ్ ని కాపాడే వాళ్ళు ఎవరు ఉంటే ఎవరు కూడా పెద్ద బ్యాట్స్మెన్స్ అక్కడ కనబడడం లేదు. అలాంటి పరిస్థితిలో ఒక యువకుడు 16 సంవత్సరాల బాలుడు గ్రౌండ్ లో దిగుతున్నాడు బ్యాట్ పట్టుకొని. ఎలాంటి పిచ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేయర్ అంటున్నాడు, ఇంత ఫాస్ట్ పిచ్ నేను ఎప్పుడు చూడలేదు, వచ్చేటువంటి బాల్ ఎట్లా వస్తుందంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది. మరి అక్కడ 16 సంవత్సరాల బాలుడు వచ్చాడు, నిలబడ్డాడు, మ్యాచ్ పూర్తిగా ఓడిపోయే పరిస్థితి ఉంది. బహార్ యూనుస్ బౌలింగ్ చేస్తున్నాడు, బాల్ వదిలేడు, అది స్పీడ్ గా వచ్చేసి బౌన్స్ అయింది, బౌన్స్ అయితే ఆ బాల్ వచ్చేసి ముక్కు మీద పడిపోయింది, ముక్కు అదిరిపోయింది, కళ్ళు తిరిగిపోయాయి, ఆ బాబు అక్కడ పడిపోయాడు, మొత్తం రక్తసిక్తం అయిపోయాడు, ముక్కు నుంచి కారుతుంటే రక్తము, గ్లౌజుల్లో, చేతుల్లో, బ్యాట్ మీద, తన డ్రెస్ మీద మొత్తం రక్తమే, కళ్ళు తిరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ పరిగెత్తుకుంటూ గ్రౌండ్ దగ్గరకు వచ్చేసాడు, కాటన్ తీసుకుని తన ముక్కును అదిం పట్టేశాడు, రక్తం కారుతుంటే. ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ కూడా ఏం జరిగిపోయిందో అని చెప్పి అక్కడ దగ్గర పరిగెత్తుకుంటూ చూస్తున్నారు. ఆ గ్రీన్ స్కాడ్ బ్యాట్ పట్టుకుని సిద్ధు ఉన్నాడు, సిద్ధు కూడా నొంద త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. సిద్ధు ఏం జరిగింది ఏం జరిగింది చూస్తే మొత్తం రక్తసిక్తం అయిపోయింది. అలాంటి పరిస్థితులు సిద్ధు ఉంటాడు, ఎంత పెద్దగా ఇంజూర్ అయిపోయావు, నువ్వు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదు లేదు అంటున్నాడు అతను, ఒకవైపు నుంచి రక్తం కారుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, లేదు లేదు అంటున్నాడు ఆ బాబు, లేదు కనీసం పని చేయి, పెవిలియన్ లోకి వెళ్ళేసి రష్ తీసుకో, తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత గ్రౌండ్ లోకి వద్దు. కానీ ఈ లోపల ఫేస్ బౌలర్స్ అయిపోతారు, ఫాస్ట్ బౌలర్స్ అయిపోతారు, తర్వాత వచ్చి నువ్వు ఆ ఈజీగా ఆడుకోవచ్చు, ముందు బయటకు వెళ్ళంటే అతను మౌనంగా ఉంటాడు. ఆ వెనక ఉన్నటువంటి వెనక నుంచి పట్టుకుని ఫిజియోథెరపిస్ట్ లేపుతున్నాడు, పద పెవిలియన్ లోకి వెళ్ళి రెస్ట్ రూమ్ లోకి పదాం అని. అతను అప్పుడు అంటాడు, ఒక రెండు పదాలు పలుకుతాడు, ఆ రెండు పదాలు భారతదేశ చరిత్రే కాదు, భారతదేశాన్నే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేశాడు. అతను అంటాడు, నేను ఆడతాను, నేను సైతం ఆడతాను అన్నాడు. నెక్స్ట్ బాల్, బహార్ యూనిస్ బాల్ వేస్తున్నాడు, 150 కిలోమీటర్ స్పీడ్ తో బాల్ వస్తుంది, 16 సంవత్సరాల బాబు బ్యాట్ పట్టుకున్నాడు, ఒక్క షాట్ ఇచ్చాడు, ఫోర్ వెళ్ళిపోయింది. అప్పటివరకు ఏ ఒక్కరు కూడా బహార్ యూనిస్ కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం చేసేవారు లేరు. అప్పుడు 16 సంవత్సరాల కళ్ళల్లోకి కళ్ళు పట్టి సూటిగా చూస్తాడు. ఆ మ్యాచ్ ఓడిపోకుండా మ్యాచ్ ని డ్రా చేస్తాడు, ఓడిపోకుండా ఆ మ్యాచ్, ఇండియా మ్యాచ్ ని కాపాడుతాడు. ఒక్కసారి ఆలోచించండి, పడిపోయిన బాలుడు ముందు రెండు దారులు ఉన్నాయి. అతను పెవిలియన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఎవరు అతను ఏమనేవారు కాదు, ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా, ఏం చేస్తాము అనేవాళ్ళు. అతను 100 మందికి సమాధానం చెప్పేవాడు, నేను ఎందుకు ఆడలేదంటే, ఎందుకు ఆడలేదంటే, అవును కదా కరెక్టే అంటారు, కానీ తనకు తానే సమాధానం చెప్పుకుంటాడు, నేను సైతం ఆడాలి. ఆ స్టార్ ఆ రోజే పుట్టాడు. మన జీవితంలో కూడా ఈ బౌన్సర్స్, బాల్ బౌన్స్ అనే ముక్కు మీద తగిలింది, ఈ బాల్ బౌన్స్ అనేట్టుగా అనేక పరిస్థితులు మన జీవితంలో కూడా బౌన్స్ అయితే ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కావచ్చు, మీ జీవితంలో ఒక ఇంటర్వ్యూ కావచ్చు, మీ జీవితంలో ఒక ఎగ్జామ్ కావచ్చు, అనుకోకుండా అనారోగ్యానికి గురైపోవచ్చు, అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరగవచ్చు, కాలుకో చేతికో ఫ్రాక్చర్ అయిపోయి ఉండొచ్చు, మీరు బాగా ఇష్టపడే వారు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ రిలేషన్ తెగిపోవచ్చు, మిమ్మల్ని బాగా ఇష్టపడేటువంటి వారు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోవచ్చు, మీరు బాగా నమ్ముకుని ఉన్న జాబ్ అనుకోకుండా పోవచ్చు, మీ బిజినెస్ లో గొప్ప లాస్ రావచ్చు, ఏదైనా బౌన్స్ అవ్వచ్చు. పరిస్థితులు మనం అనుకున్నట్టుగానే అన్నీ ఉండవు. మరి అలా బౌన్స్ అయినప్పుడు, అలా పరిస్థితులు అవరోధాలు వచ్చినప్పుడు మనమేం చేస్తాం? పడినవాడు పడ్డట్టుగా ఉండిపోతామా, లేచి నిలబడతామా?